ஜீவாக்கியம் நாஹாரம் ஜீவாக்கியம் நாஹாரம் ஜீவாக்கியம் நாஹாரம் ஜீவாக்கியம் நாஹாரம் ஜீவாக்கியம் ஜகதாதாரம் ஜீவாக்கியம் நா பூஜாசாரம் நீவாக்கியம் ஜகதாதாரம் நீவாக்கியம் நா பூஜாசாரம் பிரத்யேக பணி கோசம் தேவுனி சேத பிலுபடின வாரு 18 தாவீது இஸ்ராயேலியுல அத்தியுத்தம ராஜுக அபிஷேகிம்பவுட கொரகு பிலுபட்டாடு தாவீது ఇస్రాయేలీయుల అత్యుత్తమ రాజుగా అభిషేకింపబడుటకు పిలువబడ్డాడు. వాక్యం: అతడు వానిని అనగా దావీదును పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. సమూయేలు మొదటి గ్రంథం 16:12-13 వచనాలు: అండ్ హీ సెంట్ అండ్ బ్రాట్ హిమ్ ఇన్, నౌ హీ వాజ్ రెడీ అండ్ ఆఫ్ బ్యూటిఫుల్ కౌంటెనెన్స్ అండ్ హ్యాండ్సమ్, అండ్ ద లార్డ్ సెడ్, అరైజ్ anoint him, for this is he. Then Samuel took the horn of oil and anointed him in the midst of his brethren. And the Spirit of the Lord came upon David from that day onward. The first book of Samuel, chapter 16 and verses 12 and 13.